Vishaka Corporate College Hostel Lalo, Mantri Ganta Srinivas, Akasmika Tanikilu Chepattaru. Corporate College Hostel Lalo, Vidyarthula Varsa Atmahatyala Nepathyamlo, ee Tanikilu Chepattaru. Kaga, Akkayapalem Narayana College Hostel Lo, Paristhitulu, Vasatulanu Parisilincharu. Tappu Cheste, Ye College Nani Kuda Chudakunda, Vadilipettedi Ledani, Mantri Spashtam Chesaru. Vishaka Corporate College Hostel Lalo, Mantri Ganta Srinivas, Akasmika Tanikilu Chepattaru. Corporate College Hostel Lalo, Vidyarthula Varsa Atmahatyala Nepathyamlo, ee Tanikilu Chepattaru. Kaga Akkayapalem Narayana College Hostel Lo, Paristhitulu, Vasatulanu Parisilincharu. Tappu Cheste, Ye College Nu Kuda Vadilipettedi Ledani, Mantri Spashtam Chesaru. Kada Deeniki Sambandhinchi Marinta Samacharam Maa Pratinidhi Ashlata Phone Line Lo Andistaru. Ashlata Cheppandi. కార్పొరేట్ కళాశాలలో ముఖ్యంగా నారాయణ శ్రీ చైతన్య కళాశాలలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల పట్ల గంట తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా పిల్లల ప్రాణాల కంటే ఇంకేది ఎక్కువ కాదని కూడా ఆయన అభివర్ణించారు. నిన్న విజయవాడలో జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి అధికారులకు సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నారాయణ కళాశాల అదేవిధంగా శ్రీ చైతన్య కళాశాల పట్ల ప్రైవేట్ కళాశాలలు అది ఎవరి కళాశాల అయినా కూడా వదిలిపెట్టేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా నగరంలో ఉన్న కార్పొరేట్ కళాశాలల హాస్టల్స్ లో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో విశాఖ అక్కయ్యపాలెంలో ఉన్న నారాయణ చైతన్య కళాశాల హాస్టల్ ను పరిశీలించారు. దీంతో పాటు హాస్టల్లో ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, అదే విధంగా పిల్లలకి సంబంధించి ఏ విధమైన నిబంధనలు వాళ్ళు వర్తింపజేస్తున్నారు అన్న విషయం పట్ల కూడా ఆయన అధికారులతో కలిసి మొత్తం చర్చించడం జరిగింది. ముఖ్యంగా నిబంధనలు పాటించకపోతే అది శ్రీ చైతన్య నారాయణ కళాశాల అయినా కూడా వదిలేయలేదని గంటా స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీన దీనికి సంబంధించి మొత్తం కళాశాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పారు. ఇంటర్ బోర్డు నిబంధనలు అన్ని కళాశాలలు విధిగా పాటించాల్సిందని చెప్పారు. ఇంటర్మీడియట్ లో ర్యాంకులు కాకుండా గ్రేడ్లు తీసుకొచ్చే ఆలోచన ఉందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా శ్రీ చైతన్య కళాశాలలో వరుస జరుగుతున్న ఆత్మహత్యల పట్ల గంటా తీవ్రంగానే స్పందించారని చెప్పుకోవచ్చు. ఈ నెల 16వ తేదీన మొత్తం కళాశాల అన్ని కళాశాల యాజమాన్యాలతో జరిపే సమావేశంలో దీనికి సంబంధించి ఆయన ఒక స్పష్టమైన విధి విధానాలను నిర్దేశించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అశ్లత, ఈ తనిఖీలో భాగంగా కళాశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి ఏమైనా తీసుకువచ్చారా? మరి వాటిపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు? ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఏ కళాశాల హాస్టల్ అయితే ఆయన పరిశీలించారో అక్కడ వసతుల సౌకర్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ముఖ్యంగా పిల్లల విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పిల్లలు చదువుకునే విషయంలో ఒత్తిడి ఉంటుంది, ఇక స్టడీ అవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి, అసలు వాళ్ళకి ఏమాత్రం కూడా విశ్రాంతి సమయం ఉండటం లేదన్న విషయాన్ని మంత్రి గంట గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ స్టడీ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఇంత కుదింపు చేసి పిల్లలకు కొంత సమయం స్వేచ్ఛగా ఉండేందుకు కేటాయించాల్సిందిగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు ర్యాంకుల కోసం ఈ పనులు తప్పవు అన్నట్లుగా అధికారులు వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా టాప్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే క్రమంలో పిల్లలపై ఒత్తిడి మరింతగా పెరుగుతోంది. దీన్ని తగ్గించే విధంగా ఏమైనా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా విధి విధానాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. దీనికి సంబంధించి నెల 16వ తారీఖున అందరికీ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఆశలత.